ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. గత 2-3 రోజుల నుండి టీవీ ఛానల్స్లో, వార్తాపత్రికల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి విషయం ఏమిటంటే తిరుపతి లడ్డూలో పంది కొవ్వు కలిసింది, అదేవిధంగా ఎద్దు కొవ్వు కలిసింది, చేప నూనె వాడారు, అందుకే తిరుపతి లడ్డూ నాణ్యత తగ్గింది, రుచిగా లేదు అని ఎన్నెన్నో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఫోన్ ఆన్ చేస్తే చాలు, తిరుపతి లడ్డూ గురించే 100 వీడియోల పైన వస్తూ ఉన్నాయండి. నిజంగానే తిరుపతి లడ్డూలో ఆవు కొవ్వు, అదేవిధంగా పంది కొవ్వు, చేప నూనె కలిసిందో లేదో ఈ వీడియోలో మీకు ఆధారాలతో సహా నేను చూపిస్తాను. అదేవిధంగా యూట్యూబ్లో కొన్ని ఛానల్స్లో ధర్మారెడ్డి గారి కుమారుడు మరణించాడు, ఎందుకంటే తిరుపతి లడ్డూలో నాణ్యత లేనటువంటి నెయ్యిని వాడారు, ఆ నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె అంతా కూడా కలిసింది, కాబట్టి ఈ అపచారం చేసి శ్రీవారికి లడ్డూ నివేదన చేశారు, కాబట్టి ధర్మారెడ్డి గారి కుమారుడు మరణించాడు అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయండి. నిజంగానే స్వామివారికి అంత ఆగ్రహం వచ్చిందా? అదేవిధంగా ధర్మారెడ్డితో పాటే ఇంకా ఎవరెవరికి స్వామివారు ఏ శిక్ష విధించారు? ముఖ్యంగా తిరుపతి లడ్డు ఇంకా ఎన్ని రోజులు మనం తినకూడదు? ఒకవేళ తిరుమల నుండి ఎవరైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూని తెచ్చిస్తే మనం తినవచ్చా తినకూడదా? ఇంకా ఎన్ని రోజులు ఈ లడ్డూ ప్రసాదాన్ని మనము తినకూడదు అనేటువంటి అన్ని విషయాల్ని కూడా ఈ వీడియోలో మనము స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు అంటే సామాన్యమైనటువంటి దైవం కాదు. మనకు పురాణంలో ఏం చెప్పారంటే, వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటాచలంతో సరిసమానమైనటువంటి పుణ్యక్షేత్రము ఈ బ్రహ్మాండంలోనే లేదు, వెంకటేశ్వర స్వామి వంటి భక్త సులభుడు ఇంకొక దైవం లేదు. ఎందుకంటే కలౌ వెంకట నాయక, ఈ కలియుగంలో మానవుల కష్టాలను పాపాలను తొలగించి మానవుల్ని రక్షించడానికి సాక్షాత్ వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణుడే వెంకటేశ్వర స్వామి అవతారంలో మనకు తిరుపతి కొండపైన వెలిసి ఉన్నాడు. ఆ స్వామిని క్షణకాలం దర్శిస్తే చాలు, మన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. స్వామికి నమస్కరించి మన కోరికను చెప్పుకుంటే చాలు, స్వామి మన కుటుంబానికి రక్షగా నిలుస్తాడు. అందుకే చూడండి, ఏ పుణ్యక్షేత్రంలో లేనటువంటి రద్దీ తిరుమల క్షేత్రంలో ఉంటుంది. అక్కడ ఎవరినైనా అడగండి, మీరు ఎందుకు వచ్చారు అంటే, మేము ఫలానా సమస్యతో బాధపడేవాళ్ళము, ఆ సమస్యను స్వామి వారు తొలగించారు, అందుకే మేము తలనీలాలు సమర్పించి స్వామి దర్శనం చేసుకొని వెళ్ళడానికి వచ్చాము అని వాళ్ళ అనుభవాలు చెబుతూ ఉంటారు. ప్రతినిత్యము కూడా వేలల్లో లక్షల్లో జనాభా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారికి తలనీలాలు సమర్పించి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని చూసి ఆ తర్వాత ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని తన్మయంతో ఆ క్యూ లైన్లో ఎప్పుడెప్పుడు స్వామి దర్శనం అవుతుందా అని పడిగాపులు గాసి స్వామిని ఒక్క క్షణం చూసిన తక్షణమే కళ్ళలో ఆనంద బాష్పాలు, స్వామివారికి నమస్కరించి మన కోరిక ఏం చెప్పుకోవాలో కూడా తెలియదు, స్వామి రక్షించు అన్న తక్షణమే, ఆయన చూపు మన మీద పడిన తక్షణమే మన యొక్క కష్టాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ తర్వాత మనము స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదాన్ని నోట్లో వేసుకోగానే శరీరం అంతా పులకిస్తుంది, మన కష్టాలు సమస్యలు ఈ రోజుతో తొలగిపోతాయి అనేటువంటి నమ్మకము స్వామివారి భక్తుల్లో కలుగుతుంది. చూడండి, మన హిందువులందరికీ కూడా ఆరాధ్య దైవము వెంకటేశ్వర స్వామి. ఆ తిరుపతికి మనం వెళుతున్నామంటే చాలు, మన స్నేహితులు, మన బంధువులు, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మాకు కూడా లడ్డూ తీసుకొని రండి, డబ్బులు ఇస్తాం మేము, మాకు 2 లడ్డూలు ఎక్స్ట్రా తీసుకొని రండి అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా కూడా తిరుపతి లడ్డు వంటి లడ్డూ దొరకదు. ఇంకా ఎక్కువ నెయ్యి వేసిన, ఇంకా ఎక్కువ ఎండు ద్రాక్ష, బాదం పప్పు, జీడిపప్పు అంతా వేసి చేసినా కూడా తిరుమలలో వచ్చేటువంటి లడ్డూ రుచి రాదు. ఎందుకంటే ఆ లడ్డూ ప్రసాదాన్ని సాక్షాత్తు స్వామివారు స్పృశిస్తారు, స్వామివారి యొక్క అనుగ్రహం ఆ లడ్డూలో ఉంటుంది, కాబట్టి దానికి అంత రుచి. అటువంటి లడ్డూని అపవిత్రం చేసేశారు. ఇది నిజమా అబద్ధమా అంటే ఇది నిజమేనండి. ఇంతకుముందే మన ఛానల్లో నేను ఒక వీడియో చేశాను, తిరుపతి లడ్డూని కల్తీ చేసేశారు అని ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు.
అనవసరంగా మీరే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు, నిజానిజాలు తెలుసుకోకుండా మీలాంటి వాళ్ళు కూడా ఇలా లడ్డు మీద నింద వేయడము భావ్యం కాదు అని చెప్పి కామెంట్ పెట్టారు. ఆ తర్వాత ఆ కామెంట్ మన ఛానల్లో డిలీట్ చేయడం అయింది. నిజంగానే లడ్డూలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె కలిసిందా అంటే కలిసిందండి. ఇది నేను చెబుతున్నటువంటి మాట కాదు, ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఎన్నో టీవీ ఛానల్స్లో ఈ ల్యాబ్ రిపోర్ట్స్ చూపించారు, ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇది ల్యాబ్ రిపోర్ట్ అన్నమాట. స్పష్టంగా ల్యాబ్లో టెస్ట్ చేసి 2-3 సార్లు రిపోర్ట్ ఇచ్చారన్నమాట. ఇది ఎప్పటి నుండి జరుగుతుంది అంటే, మనకు ఇంతకు ముందు ఒక ప్రభుత్వం ఉండింది కదా, అప్పటి నుండి జరుగుతుందండి. ఇంతకు పూర్వము తిరుమలలో స్వచ్ఛమైనటువంటి నీటిని మాత్రమే వాడేటువంటి వాళ్ళు, కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళు 1000 రూపాయలు నెయ్యి, అంత డబ్బులు దానికే ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు. కొన్ని ఫ్యాక్టరీల వాళ్ళు 360 రూపాయలకే కిలో నెయ్యి ఇస్తున్నారు కాబట్టి దాన్నే వాడండి అని చెప్పి ఆ నెయ్యిని ప్రవేశపెట్టినట్లుగా రుజువైంది. ఎందుకంటే చూడండి, తిరుమలలో లడ్డూ ప్రసాదం చేయడానికి నెయ్యి, కల్తీ నెయ్యి వాడవలసినటువంటి అవసరం ఏముంది? స్వామివారి సంపద 1000000 కోట్లలో ఉంది. అంతేకాదు, లడ్డూలేం మనం ఫ్రీగా తీసుకోవడం లేదు కదా, మనం డబ్బులిచ్చే కొనుక్కొని వస్తూ ఉన్నాము. అంతేకాదు, తిరుమలకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఉండిలో ఏదో శక్తి కొద్దీ డబ్బులు వేస్తూనే ఉన్నారు కదా, ఆ డబ్బుల్ని వినియోగించే చక్కగా మంచి లాడూల్ని తయారు చేసి భక్తులకు పంచిపెట్టవచ్చు. ఏదో వాళ్ళ సొంత డబ్బుల్ని ఖర్చు పెడుతున్నట్లుగా ఈ పిసిని గుట్టు వ్యాపారం ఎందుకండి చేయడము? ఏమి హిందువులు మనం ప్రశ్నించకూడదా, మనం అడగకూడదా? మనం అడగకుండా ఉంటే చిట్ట చివరికి స్వామివారిని కూడా అమ్మేసేటువంటి పరిస్థితికి తీసుకొని వస్తారు కొంతమంది పాలకులు. ఎందుకంటే అన్ని అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారండి. చిరుత పులి వచ్చి ఒక చిన్నపిల్లను చంపేస్తే కంచె వేయించండి అయ్యా అంటే, కంచె వేయించడానికి ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది, అది ఇప్పుడప్పుడే అయ్యే పని కాదని తలా ఒక కర్ర ఇచ్చి కర్రలతో చిరుత పులుల్ని, ఎలుగుబంటుల్ని తరుముకుంటూ స్వామివారి దర్శనానికి వెళ్ళండి అని తలా ఒక కర్ర ఇచ్చారు. ఇది ఎంత అన్యాయము! హిందువుల్ని ఎంతవరకు గౌరవిస్తున్నారు? అసలు మనం తృప్తిగా శ్రీవారి దర్శనం చేసుకోలేమా? ఎందుకు హిందూ మతం మీద ఇంత కక్ష? యూట్యూబ్ ఛానల్స్లో అయితే మరీ దారుణంగా ప్రచారం చేస్తున్నారండి. ఈ తిరుమల లడ్డూని అపవిత్రం చేశారు కాబట్టి ధర్మారెడ్డి గారి కుమారుడు చంద్రమౌళి రెడ్డి చనిపోయాడు అని చెప్పి హెడ్లైన్స్ పెట్టి వార్తల్లో చెబుతూ ఉన్నారు. చూడండి, ధర్మారెడ్డి గారి కుమారుడు చనిపోయి 1 సంవత్సరం అయింది, హార్ట్అటాక్తో చంద్రమౌళి రెడ్డి చనిపోయాడు. అది ఎప్పుడో జరిగిపోయింది, 1 సంవత్సరం క్రితమే జరిగింది. పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. దానికి దీనికి ముడిపెడితే ఎలాగండి? స్వామివారి లడ్డూని కల్తీ చేసేస్తే వెంకటేశ్వర స్వామి ధర్మారెడ్డి కొడుకును చంపేస్తాడా? ఒకసారి ఆలోచించండి. భృగు మహర్షి ఒకసారి వైకుంఠానికి వెళ్ళినప్పుడు స్వామివారు క్షీరసాగరంలో ఆదిశేషుడి పైన శంకు చక్ర గదా పద్మహస్తధరుడై పడుకొని ఉంటే, లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ ఉంటే స్వామివారిని తంతాడన్నమాట ఈ భృగు మహర్షి. అయినా స్వామివారు ఆ భృగు మహర్షిని చంపలేదు. స్వామివారు అనుకుని ఉంటే సుదర్శన చక్రంతో భృగు మహర్షి తల తీసేసి ఉండవచ్చు, ఏమైనా చేసి ఉండవచ్చు, కానీ స్వామి ఎంతో శాంత చిత్తంతో పలకరించాడు. అంతేగాని ఆయనకు ఎటువంటి శిక్ష వేయలేదు. క్షమాగుణములో స్వామివారి కంటే గొప్పవారు ఇంకొకరు లేరండి. ఎవరు ఎన్ని తప్పులు చేసినా స్వామివారు క్షమించి చిరునవ్వుతో సమాధానం చెప్తారు, మళ్ళా వాళ్లను ఎక్కడ ఎలా సరిదిద్దాలో అలా సరిదిద్దుతారు. అందుకే స్వామివారిని మనము శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం అని మంత్రం చదువుతాం కదా, స్వామి శాంత స్వభావుడు. అంతేగాని ఇలా లడ్డూ ప్రసాదంలో తప్పు జరిగిందని ధర్మారెడ్డి గారి కుమారుణ్ణి చంపేస్తాడా? ఎందుకు ఇలా అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు? ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, వాళ్ళ తల్లి తండ్రి గనక ఆ న్యూస్ చూసినట్లయితే వాళ్ళు ఎంత బాధపడతారు. పుత్రశోకం నిరంతరం కదా, వాళ్ళు ఇప్పటికీ
కొడుకుని కోల్పోయి ఎంతో దుఃఖంతో ఉంటారు, ఎంతో బాధపడుతూ ఉంటారు. స్వామివారి ప్రసాదంలో ఇలా చేయడం ద్వారానే ఆయన కొడుకు చచ్చిపోయాడు అని విపరీతంగా ప్రచారం చేస్తే వాళ్ళ తల్లి మనసు ఎంత బాధపడుతుందండి. ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం జరిగిపోయినటువంటి విషయాన్ని ఇప్పుడు దీనికి తెచ్చి ముడిపెడుతూ ఉన్నారు. స్వామివారికి అపచారం చేసినటువంటి వాళ్లకు తప్పకుండా శిక్ష పడుతుంది, అంతేగాని వాళ్ళ బిడ్డలను చంపేయడు స్వామి, వాళ్లను చంపేయడు. ఇక తిరుపతి లడ్డూని ఎవరైనా తెచ్చిస్తే మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఎందుకంటే మన చుట్టాలు స్నేహితులు తిరుమలకు వెళుతూ ఉన్నారు కదా, వాళ్ళు దర్శనం చేసుకొని శ్రీవారి లడ్డూ ప్రసాదం తెచ్చిస్తే మనము తినవచ్చా అంటే నిరభ్యంతరంగా తినవచ్చండి. ఎందుకంటే ఇప్పటికే ఆ ఆవు నెయ్యిని బ్యాన్ చేసేసారు, ఆ కంపెనీని కూడా బ్యాన్ చేసేసి కర్ణాటక రాష్ట్రం నుండి నందిని నెయ్యిని, పరిశుద్ధమైనటువంటి నెయ్యిని గౌరవనీయులు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెప్పించి తిరుమలలో సరఫరా చేసి ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి ఆవు నెయ్యితో లడ్డూలు తయారయ్యాయి, స్వామివారికి వాటినే నివేదన చేస్తున్నారు, భక్తులు కూడా వాటినే పంచిపెడుతున్నారు. పూర్వం లడ్డూ పరిమళంతో ఎంత రుచిగా ఉండేదో ఇప్పుడు నిన్నటి నుండి మళ్ళీ లడ్డూకి అంత రుచి వచ్చింది అని భక్తులందరూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా తిరుమల నుండి స్వామివారి ప్రసాదాన్ని తెచ్చిస్తే తీసుకోండి, భయపడకండి. ఇప్పుడు లడ్డూ ప్రసాదం చాలా పవిత్రంగా ఉంది, అందరూ కూడా స్వీకరించవచ్చును. ఈ విషయాన్ని తెలియజేయడం కోసమే ఈ వీడియో అనేది చేయబడుతుందండి. లోకా సమస్తా సుఖినో భవంతు, స్వస్తి.